స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానికానికి ఆపన్న హస్తం. ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వును చూడటమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతిమ ఉద్దేశం. కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వెంటనే ఏర్పాటు చేయాలి. సచివాలయం వద్ద బీజేపీ ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే మాతృమూర్తి జాడ శ్రీదేవి జయంతి సందర్భంగా నగరంలోని స్థానిక బెహరా మనో వికాస కేంద్రంలోని చిన్నారులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిపిఆర్ఓ బల్మన్ సింగ్ పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా జాడ శ్రీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు అల్పాహారాన్ని ఆయన చేతుల మీదుగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాడ శ్రీదేవి కుటుంబ సభ్యులు జాడ చంద్రశేఖర్, మనీష, అవినాష్, జిల్ ఫౌండేషన్ ప్రతినిధి సత్యసాయి, పొడుగు చరణ్, రౌత సుప్రజ, శివప్రసాద్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. మేడం గారు చాలా నాకు తక్కువ కలిసి కానీ ఎక్కువగా తెలుగుదేశం మనిషి ఆ ఉండి ఉత్తుబడి కార్యక్రమం నిర్వహిస్తే ఎంతో ఘనంగా ఉండేది. కానీ సాయి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి చేసేలాగా ఆయన మనసున్న ఆర్థికంగా కూడా మంచి ఎదుగుదలకు వచ్చి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని. కాకినాడ నగరంలో జన నివాసాల మధ్య ఉన్న డంపింగ్ యాడ్ను కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డ్రగ్స్ యాడ్గా మార్చి అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమడి కొండబాబు ఆరోపించారు. డంపింగ్ యాడ్ వద్ద కొండబాబు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఓమి బాలాజీ, జొన్నాడ వెంకటరమణ, చింతల్పూడి రవి తదితరులు పాల్గొన్నారు. కేసులు కూడా నమోదైనవి. అక్కడ మొన్న మే 6వ తారీఖున దొరికాడు. అదేవిధంగా ఆ విషయాన్ని ఈరోజు 9వ తారీఖున కూడా ఈరోజు వీరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ ఎవరు ఈ స్థిరంగా సూర్యప్రకాష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనిషి. ఆ రోజునేమో సుధాకర్, ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి గారు పార్ట్నర్ ఉన్నాడో అలీషా షిప్పింగ్ కంపెనీ వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తి, వీళ్ళందరినీ దూరంగా పెట్టేశారు. మరే మీరు దూరంగా ఉండండిరా. ఈరోజు కాకినాడ ప్రజలకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు నా విజ్ఞప్తి, కాకినాడ ప్రజలారా, మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాకినాడ అనేది పెన్షనర్ ప్యారడైజ్ అని పిలువబడేది. ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ అంటే ఒక గొప్ప పేరు. ఎవరైనా ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయిన తర్వాత కాకినాడ ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా బతకాలనే ఒక ఆలోచన ఉండేది, అలాగే ఉండేవారు. అలాగే ఎవరైనా చెప్పండి ఈ జిల్లాలో కాకినాడ ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం, కాకినాడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచించేవారు. అలా కాకినాడకి ఒక మంచి పేరు, పెన్షనర్ ప్యారడైజ్ అనే పేరు ఉండేది. అలాంటి దాన్ని మా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మా అధ్యక్షులు నారా చంద్రనారాయణ గారు ఒక స్మార్ట్ సిటీ ఇచ్చారు కాకినాడకి. స్మార్ట్ సిటీలు ఎంతో డెవలప్ చేస్తాం. మనకున్నటువంటి కాకినాడకి మూడే ప్రధానమైన రోడ్లు అండి, కాకినాడ మెయిన్ రోడ్డు, దేవాలయం వీధి, సినిమా రోడ్డు. కాకినాడ జనాభా పెరిగారు విపరీతంగా. మనకున్నటువంటి ఈ రోడ్డు చూడండి, ఇది సర్పారం జంక్షన్ నుంచి ఇటు కనెక్టెడ్ ఫోర్టు, అదేవిధంగా జైనాపురం వంతుల మీదగా విజయవాడ వెళ్ళిపోవచ్చు, కోనసీమ వెళ్ళిపోవచ్చు, అన్నీ వెళ్ళిపోవచ్చు. ప్రధానమైన రోడ్డు ఇది కూడా ట్రాఫిక్ ఎక్కువైంది అని చెప్పి ఈ పోర్ట్ రోడ్ అని చెప్పేసి పోర్ట్ కనెక్టెడ్ రోడ్ అని చెప్పి 100 కోట్లు పెట్టి డెవలప్ చేసేవండి.
కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్థానిక 14వ సచివాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి 24 గంటలైనా విద్యుత్ అధికారులు స్పందించకపోవడంతో బీజేపీ ఇన్‌చార్జ్ కృష్ణారావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి సచివాలయంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సచివాలయ అడ్మిన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. పరిష్కరించాలి నెహ్రూ బజార్ గాంధీ బజార్ కరెంట్ సమస్యని పరిష్కరించాలి నెహ్రూ బజార్ గాంధీ బజార్ కరెంట్ సమస్యని వెంటనే పరిష్కరించాలి సర్పరా చేయాలి వెంటనే కరెంట్ని కరెంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి హసించాలి విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరి హసించాలి విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరి సమస్యను పరిష్కరించాలి మార్కాపురం విద్యుత్ సమస్యను పరిష్కరించాలి మార్కాపురం పట్టణంలోని విద్యుత్ సమస్యను పరిష్కరించాలి మార్కాపురం విద్యుత్ సమస్యను పరిష్కరించాలి నిన్నటి నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి నెహ్రూ బజార్ గాంధీ బజార్ లో సమస్యను వెంటనే పరిష్కరించాలి నిన్నటి 24 గంటలుగా కరెంట్ లేకపోతే ఇబ్బంది పడుతున్న సమస్యను వెంటనే పరిష్కరించాలి నెహ్రూ బజార్ గాంధీ బజార్ లో 24 గంటలుగా కరెంట్ తీసేసిన విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వారాహి యాత్రకు పోలీసుల తరపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. డీఎస్పీలతో జనసేన నేతలు ఎక్కడికక్కడ టచ్లో ఉన్నారు. పవన్ పర్యటనకు ఎటువంటి అభ్యంతరం లేదు. చట్ట ప్రకారం ఎవరైనా పర్యటనలు చేయవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రం అడిగామని తెలిపారు. ఎప్పుడు కూడా అది అమల్లో ఉన్నట్టే దర్ ఇస్ నో సెపరేట్ సెక్షన్ దగ్గర ఏం కాదండి. అకార్డింగ్ టు పోలీస్ యాక్ట్ ప్రకారం ఎప్పుడు అది అమల్లో ఉన్నదే. అది ఎలాగా ఇది స్టార్ట్ అయిందని నాకు తెలియట్లేదు. కానీ దర్ ఇస్ నో సెక్షన్ దగ్గర స్పెసిఫికలీ ఫస్ట్ క్లారిటీ ఇస్తున్నాను. రెండవది పర్మిషన్ ఆల్ ఎస్డిపిఓస్ పెద్దాపురం ఉండొచ్చు, కాకినాడ ఉండొచ్చు, నా స్పెషల్ బ్రాంచ్ నుంచి ఉండొచ్చు, లీడర్స్తో పాటు అందరితో పాటు టచ్లో ఉన్నారు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు పర్మిషన్ వాళ్ళు ఏమి ప్రాపర్గా ఫర్ ఎగ్జాంపుల్ మైక్కి కానీ వెహికల్కి కానీ ఏ పర్మిషన్ అడిగారు. ఇప్పుడు వరకు ఒక ప్లేస్లో కూడా నో అని చెప్పట్లేదు. నేను 10th వరకు నేను లీవ్లో ఉన్నాను యాక్చువల్లీ. సో నేను వచ్చినది 11th వచ్చాను. దానివల్ల ఒకవేళ ముందు ఏదైనా వచ్చిందంటే ఉండున్నాయి. కానీ వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కూడా ఏమి కూడా ఆగట్లేదు యాక్చువల్లీ. అన్ని పర్మిషన్ కూడా కరెక్ట్గా ఇస్తున్నాను. ఒకవేళ కావాలంటే లోకల్ లీడర్స్తో పాటు మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే తెలియట్లేదు, కొంత కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ఓకే, ట్రాఫిక్ ఇష్యూస్ కాకుండా మీటింగ్ ప్లేస్లో ఎలాంటి స్టాంపీడ్ లాగా కాకుండా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేస్లో మనం కండక్ట్ చేయడం అని చెప్పాము. మన పోలీస్ తరపు నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ప్రజలకి నార్మల్ ప్రజలకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా కానీ ఈవెన్ ఎవరెవరు వస్తున్నారో మీటింగ్కి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఆ పనిని మేము కరెక్ట్గా చేస్తామండి. అదర్వైజ్ వాళ్ళు ఏం పర్మిషన్ అడుగుతున్నారో అన్నింటికి మనం ఇస్తున్నాం. ఎక్కడ ఏమి ఇష్యూస్ లేదు. ఎన్నికల సందర్భంగా రాజకీయ వేట ఊపు అందుకుందని 4 ఏళ్ల తర్వాత ఏపీలో సభ పెట్టి అమిత్ షా మాట్లాడారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి గారి ప్రసంగంలో ఏ అంశాలు ఉండాలి అన్నది కేంద్ర ఆయన 9 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం దేశంలో సాధించిన విజయాలు, ఈ రకంగా ప్రపంచ వ్యాప్తిగా ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశ ప్రతిష్ట ఏ రకంగా పెరిగింది, అభివృద్ధి ఏ రకంగా సాధించింది అని తెలియజేయడానికి, రాష్ట్రంలో చేసిన పనులని సాధించడానికి, సాధించిన విజయాలు, చేసిన సహాయం గురించి మాట్లాడటానికి వచ్చారు. మంత్రులకు ఇతర ప్రశ్నలు ఉంటే వారికి అనేక మార్గాలు ఉన్నాయి అడుగుటానికి. వారు కేంద్రంలో మరి అనేక శాఖలతో మాట్లాడుకున్నప్పుడు వారు మాట్లాడచ్చు, లేదా వాళ్ళ సభ్యులు వైసీపీ సభ్యులు పార్లమెంట్లో ఉన్నారు అక్కడ మాట్లాడుకోవచ్చు. కేంద్ర మంత్రి గారు ఏ మాట్లాడాలి అన్నది అది వారి ఉన్నటువంటి విశిష్ట అధికారం. అనేక అంశాలు మాట్లాడారు, అన్ని మాట్లాడటం ఏ సమస్య ఏ స్పీచ్ లో సాధ్యం సార్? ఎంపీ గారు ఆనంద్ మీడియా అంతర్జాతీయంగా ప్రపంచానికి గంజాయికి కేంద్రమైన ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్రంగా మారింది కదా, దీని మీద కేంద్రం ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా? కేంద్రంలో సంస్థలు ఉన్నాయి. ఎక్కడ దేశంలో ఈ మారక ద్రవ్యాల్ని ఆపటానికి, ఇటువంటి డ్రగ్స్ సప్లైని ఆపటానికి, అవి చేసే వారిపైన తీవ్రమైన చర్యలు తీసుకోవటానికి చట్టాలు ఉన్నాయి. నార్కాటిక్స్ బ్యూరో వంటి సంస్థలు ఉన్నాయి, అవి తమ పని తాము చేసుకుంటున్నాయి. దానికి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో ఇవి పట్టుబడ్డాయి. విషయాలు తెలిసినవే, అవన్నీ వాళ్ళ రాడార్లో ఉన్నాయి. దీనికి రాష్ట్ర
ప్రభుత్వాలకి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేదు. ఎవరున్నా అక్కడ అధికారంలో అటువంటి సంఘటనలు సంభవించినప్పుడు సమాచారం దొరికినప్పుడు తీవ్రమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, సంబంధిత సంస్థలు తీసుకుంటున్నాయి. అంటే వాటా ఉంటాయి, వాటిలో కూడా నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ పథకం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్ల పథకం, ఉచిత ఇళ్ల పథకం, దాని కింద కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయల ఉచితంగా కేంద్ర రాష్ట్రానికి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఒప్పుకుంది. దానిలో 18,600 కోట్ల రూపాయల్ని రిలీజ్ కూడా చేసింది. ఎవరికి చేతికి మరి ఇల్లు రాలేదు, అది ఒక మరొక దుర్భాగ్య పరిస్థితి. బట్ దిస్ ఈస్ ద స్టేట్, సెంట్రల్ అసిస్టెన్స్ ఉంది, స్టేట్ ఉంది. అక్కడ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జగనన్న ఇల్లు అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్ చేసి చివరిలో ఇంగ్లీష్ అక్షరాల్లో అవి భూతద్దం పెట్టి చూస్తే కనిపించే స్థాయిలో పిఎంఏవై అని వేస్తారు. ఏం చెప్తారు, ఆ నిబంధన ప్రకారమే మేము పిఎంఏవై వేసాం కదా అంటారు. ఫుల్ పేజ్ యాడ్ రైతు భరోసా అని వేస్తారు. ముందుగా రైతులకి ప్రతి ఒక్క రైతుకి 13,000 రూపాయలు బహుశా ఇస్తామని చెప్పి మీరే ఎన్నికల వాగ్దానం చేశారు. తర్వాత మేము 6,000 రూపాయలు ఇస్తుంటే దాన్ని దీనిలో కలిపేసుకొని బటన్ నొక్కుతున్నారు. మరి అదే కదా అమిత్ షా గారు ఎక్స్పోజ్ చేసింది. మరి మా పథకం ఇచ్చిన దానికి మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం ఎందుకు, మీ దానిలో కలుపుకోవటం ఎందుకు, లేదా యాడ్ వేసి టెక్నికల్ గా మేము కరెక్ట్ గానే చేస్తున్నాం అని చెప్పి చివరిలో అక్కడ కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని ఇంగ్లీష్ లో రాస్తారు. వాళ్ళకి చాలా అభిమానం అన్నమాట. తెలుగులో రాసేస్తే అనవసరంగా కేంద్ర ప్రభుత్వం గురించి ఎలా తెలుస్తుంది. మరి తెలుగు పత్రికల్లో చాలా మంది పాపం ఇంగ్లీష్ చదవరు కనుక కేంద్ర ప్రభుత్వ పథకం పేరు ఏదో తూతూ మంత్రంగా పెట్టామని చెప్పటం కోసం ఇంత, వాళ్ళమేమో తాటికాయ అంత, మామేమో చిన్న చీమంత. ఇది సో ఇది మరి రాజకీయ పూరిత ప్రయత్నం కాదా, మా వాటిని లీగలైజ్ చేయడం అనేది సరైన ఆలోచన కాదు. అది మన దేశంలో వాటిని వాడినా పొరుగు దేశాలకు పంపించినా ఎవరికైనా అది ప్రాణ నష్టమే. సో చట్ట ఉల్లంఘన చర్యలు ఎవరు తీసుకున్నా స్పష్టమైన చర్యలు కేంద్ర సంస్థలు తీసుకుంటున్నాయి. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంటే మీరు కూడా సంస్థలకు తెలియచేయచ్చు, ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇది మానవాళికే ఒక ప్రమాదమైనటువంటి విషయం. ఇది రాజకీయాలకి, పార్టీలకి, ప్రభుత్వాలకి అతీతమైనటువంటి విషయం. మానవాళికి, యువతకి, భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకి, ప్రపంచ భవిష్యత్తుకి సంబంధించిన అంశం. దీనిలో అసలు అటువంటి ఉపేక్షణ చేసే ఆస్కారం లేదు. వంశధార, నారాయణపురం సాగునీటి కాలువలు మరమ్మతులు చేయించి చివరి భూములకు నీరు ఇవ్వాలని, జూన్ 26వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పొలకి ప్రసాద్ రావు పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పొందూరు చంద్రరావు, ఉంకిలి రాజేశ్వరరావు, గొల్లపల్లి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని మిట్టమీదిపల్లి మోడల్ స్కూల్కు 3 ఆర్టీసీ బస్సులను డిపో అధికారులు తొలగించడంలో నిరసిస్తూ సిపిఎం నాయకులు రైతు సంఘ కార్యదర్శి ఆధ్వర్యంలో డిపో ఎదుట మోడల్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులతో ధర్నా నిర్వహించారు. సూపర్ గారికి 5 నిమిషాలకు ఒకసారి పిచ్చిలే వస్తుంది అండి. ఎంత
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి విజయ యాత్ర బుధవారం నాడు అన్నవరంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం గడియార స్తంభం వద్ద పార్టీ నాయకులు డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. తొలుత ఈ గోడ పత్రికలకు స్థానిక వినాయకుని గుడి వద్ద పూజ నిర్వహించి ఆవిష్కరించడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ఈ గోడ పత్రికలు ఉండేలా కార్యాచరణ చేసినట్టు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా డిఎంఆర్ మాట్లాడారు. వారాహి యాత్ర ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో పర్యటించేలా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రూపొందించారని, తొలి విడతగా 11 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. రేపు కత్తిపూడిలో జరగబోయే తొలి వారాహి బహిరంగ సభకు అమలాపురం నియోజకవర్గం నుండి భారీగా తరలి వచ్చేలా జన సమీకరణ చేస్తున్నట్లు డిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల సతీష్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరం కూడా ఎవరైతే ప్రజా సంక్షేమం బాగుండాలని కోరుకుంటారో, ఎవరైతే యువతని రిపోర్ట్ చేస్తారో, ఎవరైతే మహిళల్ని రిపోర్ట్ చేస్తారో, ఎవరైతే కరప్షన్ని అడగటానికి ఆ సేవ పూజిస్తారో ఆ నాయకులు రోజు మన అన్నవరం ఇస్తారు కాబట్టి వారికి స్వాగతం తెలుపుతూ ఇది మన అందరి బాధ్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళందరి బాధ్యత ఒక కొత్త రకం రాజకీయాన్ని, కొత్త తరాన్ని, యువతకి మహిళలకి మొత్తం వేసి మనస్తత్వ నాయకులను మనం ఆహ్వానించి ఈ యాత్ర శుభప్రదంగా విజయవంతంగా నిర్మించి ఒక దిశ దిశని నిర్దేశం చేయాలని నాకు రాష్ట్రపతి రాకపోతే ఇకపోతే అందరూ తెలుసుకుంటూ స్టార్ట్ చేస్తే అది విజయవంతమవుతుంది. ఆ రకంగా సత్యదేవుడు ఆయన ప్రార్థన చేసుకుని వారానికి పూజ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదటిగా మన తూర్పు గోదావరి జిల్లాలో అడుగుతున్నారు కాబట్టి వారిని అభినందిస్తూ వారికి ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా నిలిచి ఒక కొత్త నినాదంతో కొత్త రాజకీయంతో కొత్త పదవులతో ఆంధ్ర రాజకీయ నడపాలని వంశ పారిపర్య రాజకీయానికి స్వస్తి చెప్పి ఎప్పుడు ఏ నాడు నడుస్తున్న రాజకీయాలు కూడా కొంత శక్తి చెప్పి నూతన మనవాళ్ళు ఒక్కసారి మన జనసేన పవన్ రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానీకానికి ఆపన్న హస్తం అందించి ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతిమ ఉద్దేశమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందన్నారు. 2.5 దశాబ్దాల కాలం పైబడి రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలలో సుదీర్ఘ కాలం పాటు సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి సేవలను క్రమబద్ధీకరించడం ద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ ఒక చారిత్రాత్మక ఘట్టంగా సభాపతి అభివర్ణించారు. గత కేబినెట్ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న సంగతి విదిత. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్పీకర్ నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభాపతి తమ్మినేని సమక్షంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు సభాపతి తమ్మినేని వద్ద తమ సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకున్నారు. సభాపతిని కలిసిన వారిలో జేకే రవిబాబు, కూన బాలకృష్ణ, ఎల్ఎన్ స్వామి, దుగ్గివలస రాంప్రసాద్, దుర్గారావు, కరణం నరసింగరావు, పక్కి ముద్దుబాబు, మొదలవలస వెంకటరమణ, సాధు చంద్రరావు, ధవల నారాయణరావు, అలుగోలు సురేష్, ఎంవి రమణమూర్తి, కూన అమ్మినాయుడు, ముకుందరావు, డి సాయి ప్రసాద్, పూజారి మన్మథరావు, సీర గోవిందరావు, కేవీ రమణమూర్తి, బి మురళి, ఏ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు వస్తున్నాయా, వాలంటీర్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి సంక్షేమ పథకాల యొక్క వివరాలు తెలియజేస్తున్నారా అని గ్రామస్తులకు వివరాలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఇంటికి అమలైన పథకాలను ప్రజలకు వివరిస్తున్న యువనేత ధర్మనారా మనోహర్ నాయుడు. స్వాగతం చెబుతూ మీ అందరికి తెలుసు, గత 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరుని తెలుసుకోవడం కోసం, అలాగే ఇటీవల కాలంలో వెల్ఫేర్ స్కీమ్స్కి అర్హత సాధించినటువంటి వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్స్ని ఎక్స్టెండ్ చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇంకా గ్యాప్ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను కూడా గుర్తించి ఈ యొక్క జీజేపీ కార్యక్రమంలో సచివాలయానికి 20 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ రకంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో టోటల్గా ఉన్నటువంటి 48 సచివాలయాల్లో నిన్నటి రోజుకి 23 సచివాలయాలకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు గౌరవ మంత్రి గారి నేతృత్వంలో. వీటికి 22 సచివాలయాలకు ఇదివరకే 4,40,00,000 రూపాయలని గౌరవ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారు ఈ యొక్క కార్యక్రమం కింద మంజూరు చేశారు. వాటిలో కొన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని టెండర్స్ పిలుస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా ఈ వార్డులో కూడా ఈరోజు రేపు 2 రోజులు ఈ యొక్క జీజీఎంపీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మార్నింగ్ 10 క్లస్టర్స్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు, రేపు కూడా ఇంకొక 10 క్లస్టర్స్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానికానికి ఆపన్న హస్తం, ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వును చూడటమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతిమ ఉద్దేశం. కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వెంటనే ఏర్పాటు చేయాలి, సచివాలయం వద్ద బీజేపీ ధర్నా. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.